విధి వినోదం నాలుగవ భాగం సునీత భాస్కర్ కలిసి సైకిల్ మీద తిరుగుతున్నారని తెలిసిన గణపతిరావు సునీతని మందలించి గుడివైపు రాకుండా బ నిర్బంధిస్తాడు తర్వాత సునీతని వేరే ఊరికి పంపించి అక్కడే చదువు చదువు కోసం అక్కడే ఉంచుతాడు సునీతని కో సునీతని ఆ ఊరిని వదిలిపెట్టిన భాస్కర్ చాలా నిస్పృహకి నిరాశకి లోనవుతాడు మాట్లాడే మనుషులు కూడా లేక ఆధారంగా పలకరించే మనుషులు లేక చాలా బాధపడుతూ ఉంటాడు కథ కొనసాగుతుంది జీవితం చాలా విచిత్రమైనది అనడానికి నిదర్శనంగా ఒక్కొక్కసారి ఎన్నో గమ్మత్తైన విషయాలు జరుగుతూ ఉంటాయి దేవుడు అనేవాడుంటే ఆ దేవుడికి మనిషి మనసుతో చెలగాటలాడి ఆనందించడమే ఆ దేవుడికి సరదా ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏ విషయం గురించి ఎక్కువగా కుతూహలపడతామో అది జరగదు ఎదురు చూసింది తటస్థపడదు దాని గురించి ఆలోచించనివి హఠాత్తుగా తన కళ్ళ ముందు ప్రత్యక్షమై ఉక్కిరి బిక్కిరి చేస్తాయి భాస్కర్ నాలుగు రోజులు సెలవులు ఉండడంతో ఇంటికొచ్చాడు భాస్కర్ స్వంత ఊరు తన వాళ్ళు అన్న మమకారంతో ఉబలాటంగా వస్తాడే గానీ అతని రాకకి సంతోషించే వాళ్ళు ఎవ్వరూ లేరు భాస్కర్ వచ్చేసరికి చిరంజీవి అంత క్రితం నాలుగు రోజుల క్రితం వచ్చాడు ఈ మధ్యనే చిరంజీవికి ఉద్యోగం దొరికింది పదేసి వేలు కట్నం ఇస్తామని పెళ్లి సంబంధాలు వస్తున్నాయి గణపతిరావు పెద్ద కొడుక్కి పదివేలు రెండో కొడుక్కి పదిహేను వేలు కట్నం తీసుకున్నాడు అది ఆ ఊళ్ళో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నారాయణమూర్తి గారు సత్యానికి చదువు లేకపోవడం దానికి తోడు చాలా అమాయకంగా ఉండడంతో వాళ్ళిస్తానన్న మూడు వేల కట్నంతో దమయంతిని కోడలుగా చేసుకున్నాడు ఇప్పుడు చిరంజీవికి కనీసం పదిహేను వేలైన కట్నం తీసుకుని తను కూడా దర్జాగా తిరగాలని అనుకున్నాడు భాస్కర్ వచ్చిన రోజు ఇల్లంతా చాలా సందడిగా ఉంది ఆ సమయంలో భాస్కర్ రావడం నారాయణమూర్తి గారికి ఇష్టంగా అనిపించలేదు అంత క్రితం వారం రోజుల ముందు నారాయణమూర్తి గారు చిరంజీవి సత్యం మధ్యవర్తుల్ని తీసుకెళ్ళి పిల్లని చూసొచ్చారు పిల్ల అందరికీ నచ్చింది వాళ్ళిస్తానన్న కట్నం గారికి నచ్చలేదు చిరంజీవి బాధ్యత అంతా తండ్రి మీదే ఉంచి నిర్మలంగా ఉన్నాడు వాళ్ళు ఆడపిల్లలు గలవాళ్ళం ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి అంటూ వినయంగా చెప్తున్నారు తన కొడుక్కి ఇరవై వేలు కట్నం ఇస్తామని వస్తున్నారని డబ్బు కాదు ముఖ్యం పరువు మర్యాదగల కుటుంబంలో పిల్లే ముఖ్యం మాకు అంటూ కట్నం గురించి ఒత్తిడి చేస్తున్నారు నారాయణమూర్తి గారు చిరంజీవి ఈ తతంగాన్ని ఓ తమాషాగా తీసుకొని గదిలోంచి బయటికి బయట నుంచి మళ్ళీ గదిలోకి తిరుగుతున్నాడు వాళ్ళు బ్రతిమారడం తండ్రి బెట్టు చేయడం చూస్తుంటే భాస్కర్కి చెడ్డ చిరాకేసింది చిరంజీవి మీద కోపం వచ్చింది సంతలో పశువుల నీ గురించి బేరాలాడుతుంటే నీకు సిగ్గేయడం లేదు అని అడిగాడు దేనికి సిగ్గుపడాలో దేనికి రోషపడాలో నీకేం తెలుసురా ఇది మామూలే బ్రతిమాలే అవసరం ఉంది కాబట్టి తారు నవ్వు దాచుకుంటూ భాస్కర్ని ఏమీ తెలియని ఓ దద్దమ్మలా చూస్తూ అన్నాడు ఆ నవ్వు ముఖం చూస్తే భాస్కర్కి చిరాకేసింది అలా అన్ని వేలి ఇన్ని వేలియ్యి అని అడుక్కోవడానికి సిగ్గేయడం లేదు నాన్న అంటే పూర్వకాలం మనిషి నువ్వు చదువుకున్నావు స్టేజీ ఉపన్యాసాలు ఇచ్చావు కాలేజీ మ్యాగజైన్లలో వరకట్నాల గురించి కథలు రాసావు ఒరే నీదంతా వితండవాదన కట్నం వద్దంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడమే కాకుండా మనకి లేనిపోని వంకలు రోగాలు అంటగడతారు కట్నం పెంచితేనే మనకి విలువ పెరుగుతుంది ఇవన్నీ భరించలేకపోతే చల్లగాలికి కాసేపు ఎటైనా తిరిగిరా వెళ్ళు అన్నాడు చిరంజీవి ముఖంలో అదో రకమైన కుతూహలం మందహాసం నిజంగానే భాస్కర్ ఆ బేరాలు వినలేకపోయాడు తన మనసు బాగుండనప్పుడు కన్న తల్లిలా ఓదార్చే రామాలయం దగ్గర బొగడు చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఇంకా సాయంత్రం అవలేదేమో ఆడుకోవడానికి అక్కడికి ఏ పిల్లలు రాలేదు అప్పుడు జనం అటు ఇటు వెళ్తున్నారు భాస్కర్ అలా అక్కడ కూర్చోవడం కూడా ఎందుకో బోరుగా అనిపించింది లేచి అలా చేలగట్లకేసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు కనుచీకటి పడే వరకు అలా తిరిగి తిరిగి తిరుగుముఖం పట్టాడు రామాలయం దగ్గరకు వచ్చేసరికి గుడిలో గంట గణగణమని మోగింది చీకట్లు అలుముకుంటూ ఉండడం వల్ల గుడి ఆవరణలో ఆడుకునే పిల్లలు ఎవరూ లేరు ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం అతని మనసుకి సేద తీరినట్లుగా అనిపించింది యాంత్రికంగానే అతను గుడి ఆవరణలోకి నడిచాడు గుడి లోపల పూజారి ఎవరికో హారతి పళ్ళెం చూపి శటగోపం పెడుతున్నాడు భా భాస్కర్ కుతూహలం లేక ఎవరైంది అటు చూడలేదు అన్నిసార్లు రామాలయం దగ్గరికి వస్తాడు కానీ ఒక్కసారి కూడా గుడి లోపలికి వెళ్ళి రెండు చేతులు జోడించి ఆ దేవుడి విగ్రహానికి నమస్కరించలేదు ఒక్కసారి గుడిలోకి వచ్చి దేవుడిని దర్శించుకోవయ్యా భాస్కర్ పూజారి నాలుగైదు సార్లు అన్నాడు నన్ను చూస్తే దేవుడికి కూడా కోపం వస్తుందేమోనండి అయినా ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు దేవుడు అంటారుగా మీలాంటి పెద్దలు ఓ దండంతో కోరికలు తీరిపోవాలనే అత్యాస నాకు లేదండి నా మాటలు మీకు నచ్చవు నన్ను వదిలేయండి అనేవాడు లోపలికొచ్చిన భాస్కర్ గన్నేరు చెట్టు కింద దిమ్మ మీద కూర్చున్నాడు ఆడవాళ్ల మాటలు చిన్నగా వినపడుతున్నాయి ఎవరో గుడిలోంచి బయటకు వస్తున్నారు భాస్కర్ దృష్టి మరో పక్కకు తిప్పుకున్నాడు వదిన ఇక్కడ కాసేపు కూర్చోవాలి ఆ గొంతు విని ఉలిక్కిపడి తలతిప్పాడు భాస్కర్ క్షణంసేపు తన చెవులు తనని మోసం చేస్తున్నాయా అనిపించింది తల తిప్పి చూసినా భాస్కర్ తను కలగనటం లేదు కదా అనిపించింది సునీత మరో ఇద్దరు ఆడవారు అక్కడ గట్టు మీద కూర్చున్నట్లే కూర్చొని లేచి నిలబడ్డారు భాస్కర్ దిగ్గున లేచి నిలబడ్డాడు సునీతే ఎంత ఎదిగిపోయింది ఎంత పెద్దగా ఎదిగిపోయింది ఆశ్చర్యం నుంచి తేరుకొని సంతోషంగా ముందుకి నాలుగైదుగులు నాలుగైదు అడుగులు వేసిన భాస్కర్ సునీత పక్కనున్న ఆడవాళ్లను చూసి సంకోచంతో ఆగిపోయాడు బదినగారులతో మాట్లాడుతూ నడుస్తున్న సునీత ఎవరో వస్తూ ఆగిపోయినట్టయి యథాలాపంగా తల తిప్పి చూసింది సునీత తల తిప్పి చూడడంతో సంకోచం పక్కకు నెట్టి భాస్కర్ గబగబా ముందుకు అడుగులు వేసాగాడు వెలుగు బాగా తక్కువగా ఉండడం వల్ల భాస్కర్ని సునీత పోల్చుకోలేకపోయింది భాస్కర్ గబగబా వచ్చి సునీ అన్నాడు అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి క్షణం తెల్లబోయినట్టు చూసింది సునీత తనని గుర్తించలేదేమో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో నేను భాస్కర్ని నన్ను గుర్తుపట్టలేదా కంగారుగా గబగబా అన్నాడు సునీతని చూసిన ఆనందం అతని కళ్ళల్లో చెంపల్లో కనుబొమల్లో పెదాల చివర చిందులేస్తోంది భాస్కరే కాదు భాస్కర్ గొంతు కూడా మారిపోవడంతో మొదట సునీత నిజంగానే భాస్కర్ని గుర్తించలేదు గుర్తించాక మీరా అంది అప్రయత్నంగా ఆశ్చర్యలోంచి తేరుకొని నవ్వుతూ ఆ నవ్వు వెయ్యి ఏనుగుల ఇచ్చిన సునీత మీరా అన్నమాట అతని అతన్ని దూరానికి విసిరేసినట్లు అనిపించింది సునీతని దాటి పదడుగులు ముందుకు వేసిన వాళ్ల వదినలు ఆగి వెనక్కి చూశారు భాస్కర్కి ఏం మాట్లాడడానికి లేదు అయినా గబగబా అన్నాడు సునీ ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఎప్పుడొచ్చావు ఇంకా ఉంటావా ఆహా ఎల్లుండి వెళ్ళిపోతాను సునీత గొంతు ఎందుకో వణికింది భాస్కర్ ఒక్కసారిగా పెద్దగా అయిపోయినట్టుగా అనిపించింది సునీతకి బక్కగా ఉండేవాడు ఇప్పుడు పొడుగ్గా పొడుగుకి తగిన లావుతో దుబ్బులాంటి జుట్టుతో ఖంగుమనే స్వరంతో అసలు భాస్కరేనా అనేటట్లున్నాడు సునీత ఏమిటి సునీత ఎవరితో మాట్లాడుతుందో తెలియని వాళ్ల వదిన సందేహంగా ఆగిపోయింది ఇదిగో వచ్చేస్తున్నాను గారితో అని భాస్కర్ కేసి తిరుగుతూ అంది వెళ్తాను సునీ ఇక్కడికి రా తప్పకుండా వస్తావు కదూ నీతో మాట్లాడాలి వస్తావా అతని స్వరంలో చెప్పలేనంతి చెప్పలేనంత ఆతృత ఆరాటం వదినగారు పూర్తిగా ఇటు తిరిగింది వస్తాను నేను వెళ్తాను ఎలాగో అనేసి గబగబా నడిచి వెళ్ళిపోయింది ఎవరతను వాళ్ళ వదిన అడిగింది సునీత చెప్పింది నేను అసలు గుర్తే పట్టలేదు ఎంత మారిపోయాడో ఆ గొంతు కూడా గుర్తుపట్టలేదు వదినగారితో చెప్తున్న సునీతకి ఆ రోజు బస్సు దగ్గర చేత్తో పెట్టె పట్టుకొని భుజానికి ఎయిర్ బ్యాగ్ తగుల్చుకుని నిలబడింది భాస్కరే అని ఇప్పుడు అనిపించింది నాలుగేళ్లలో ఎంత మారిపోయాడు ఇప్పుడు చాలా బుద్ధిమంతుడైపోయాడన్నమాట ఆశ్చర్యంగా అనుకుంది చాలా సంతోషంగా కూడా అనిపించింది చిన్నప్పుడు ఎంతమంది చేత చివాట్లు తినేవాడు ఈ ఊరు వదిలేయగానే శని వదిలిపోయిందన్నమాట అనుకుంది సునీత ఇక్కడ ఉండకపోవడం వల్ల భాస్కర్ గురించి ఏమీ తెలియదు గణపతిరావు గారు భార్యని వైద్యం నిమిత్తం బావమరిది దగ్గర రాజమండ్రిలో భార్యని కూతుర్ని ఉంచారు మొదట్లో తండ్రి రాగానే ఊళ్ళో అందరినీ పేరు పేరున అడిగేది అలాగే భాస్కర్ని గురించి కూడా అడిగేది భాస్కర్ సంగతి ఎత్తితేనే ఆయనకి మంట దాంతో ఊళ్ళో ఎవరి గురించి అడిగినా ముభావంగా ఉండి మాట తప్పించేసేవారు ఒకసారి ఆ గొడవలని నీకెందుకమ్మా నువ్వు బాగా చదువుకుని మన ఊరికే మంచి పేరు తేవాలి అనేవారు అక్కడ చదువులో పడి తండ్రిని ఇంకా ఏమీ అడిగేది కాదు ఇప్పుడు గౌరమ్మ అని ఇక్కడికి వచ్చేసిన సునీత మేనమామ ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది సునీత ఇప్పుడు స్కూల్ ఫైనల్ చదువుతోంది చాలాసేపు భాస్కర్ అక్కడే కూర్చున్నాడు పూజారి గుడి తలుపులు మూసేస్తుంటే బయటకొచ్చేసి బొగడ చెట్టు కింద కూర్చున్నాడు సునీతని చూడడం సునీతతో మాట్లాడటం ఇంకా అతనికి కలలా అనిపిస్తోంది తను రేపొస్తావా అనేసరికి వస్తానంది అంటే తప్పకుండా వస్తుంది సునీత గురించి ఆలోచిస్తూ ఇంటికొచ్చాడు పెళ్లి పెద్దలు లేరుగాని పెళ్లి మాటలే మాట్లాడుకుంటున్నారు నారాయణమూర్తి గారిని పెళ్ళికూతురు తండ్రి చేతులు పట్టుకుని బ్రతిమాలి కాళ్ళు పట్టుకున్నంత చేసేసరికి పదమూడు వేలకి అంగీకరించాడు చిరంజీవి భాస్కర్ కేసి గర్వంగా చూశాడు టీవీగా నిలబడ్డాడు చూశావా సంతలో పశువుల అన్నావు బేరాలన్నావు ఆయన గారు నాన్నగారి కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి ఏడవడానికి సిద్ధమయ్యాడు కళ్ళెగరేస్తూ అన్నాడు ఆయనంత మారడం అదంతా తన గొప్పే అనుకున్నాడు చిరంజీవి అది బేరం కాక మరేమిటి అన్నాడు భాస్కర్ పశువులా అనకుండా పోరా నీకేం తెలుసు నాన్నగారు పదమూడు వేలకి ఒప్పుకునేసరికి ఆయన ఎంత పొంగిపోయాడో అప్పుడు ఆయన ముఖం చూస్తే తెలిసేది నీకు అన్నాడు గర్వంగా నేను లేకపోవడమే మంచిదైంది ఏం అలా బ్రతిమారుతున్నందుకు నాలుగు తన్ని పంపేవాడిని గొప్ప పని చేసేవాడివిలే విసుగు నణుకుంటూ అన్నాడు ఇంత క్రితం వరకు ఆయన ఎలా బ్రతిమలాడాడో ఈ సంబంధం కుదిరినందుకు ఎంత పొంగిపోయాడో ఈశ్వరమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే చిద్విలాసంగా ఆలకిస్తున్నాడు భాస్కర్ అలా మాట్లాడేసరికి ఆ అక్కడ నారాయణమూర్తి గారు అన్నారు వాడంతే మనం అవును అన్నది వాడు కాదు అంటాడు పెళ్లి టైం వచ్చే వరకు అంటాడు భాస్కర్ సంగతి అంతా తనకి తెలుసునట్లు నిర్లక్ష్యంగా అన్నాడు భాస్కర్ సాయంత్రం నాలుగు గంటలకే రామాలయానికి వచ్చేశాడు సునీత అక్కడికి వస్తుందన్న సంతోషం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది సాయంత్రం ఐదు గంటలైంది భాస్కర్ సునీత రాకకి ఆతృతగా ఎదురు చూడసాగాడు గంటసేపు కూర్చున్నా అతనికి విసుగు రాలేదు చిరాకు కలగలేదు ఎదురు చూడడంలో ఉండే ఆనందం భాస్కర్కి గమ్మత్తుగా అనిపించసాగింది నాలుగు సంవత్సరాల్లో ఎంత మార్పు ఒక ఊరి వారం ఒకే వీధికి ఈ చివర ఒకరు ఆ చివర ఒకరు అయితే ఏం తనొచ్చినప్పుడు వచ్చినప్పుడు సునీ రాదు సునీ వచ్చినప్పుడు తనొచ్చేవాడు కాడు బక్కగా పొట్టిగా గౌన్లు వేసుకునే సునీత ఎలా ఎదిగిపోయింది లంగా ఓణి పెద్ద జడ గుండ్రంగా ఉండే ముఖం కోలగా నాజుగ్గా ఉంది ఆ కళ్ళల్లో ఎంత ఆశ్చర్యం ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతుంది ఏమడుగుతుంది అయినా సునీతను పరాయవాడు అన్నట్లుగా మీరా అందేమిటి తనని అలా గౌరవించవద్దని చెప్పేయాలి ఆ రోజు తన కొత్త సైకిల్ మీద కూర్చుని తిరిగే సునీయేనా అలా మాట్లాడింది సునీ రాగానే అన్నీ చెప్పాలి తను కాశ్మీర్ నుండి తెచ్చిన స్వెట్టరు గాజులు ఇంతకాలం ఎంత భద్రంగా దాచాడో తను ఇప్పుడు కలుస్తుందని తెలియక అవి తీసుకురాలేదని ఈసారి తీసుకొస్తానని చెప్పాలి తను స్వయంగా గుచ్చిన బొగడపూల దండ ఆ స్వెట్టర్లోనే పెట్టానని కూడా చెప్పాలి ఆ రోజు ఎక్కుతూ అలా ఎందుకు చూసిందో అసలు ఆ రోజు తనని గుర్తు పట్టిందో లేదో తప్పకుండా అడగాలి ఆరు గంటలవుతుంది సునీత ఇంకా రాలేదు భాస్కర్లో ఆతృత ఎక్కువైంది రాను రాను నిరాశ చోటు చేసుకోసాగింది రాధా వస్తానని చెప్పిందిగా మళ్ళీ రేపు ఊరు వెళ్ళిపోతుందిగా ఇన్నాళ్లకి కలిసిన సుని ఆ రోజులా రాధా ఆ రోజు కూడా వస్తానని రాలేదు మళ్ళీ ఇన్నాళ్ళకు కలిసింది ఈ రోజు రాకపోతే భాస్కర్ ఇంకా పైన ఆలోచించడం ఇష్టం లేక తల విదిలించాడు అక్కడి నుండి లేచి అటు ఇటు పచారులు చేసాగాడు ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ భాస్కర్లో ఆతృత రెట్టింపు కాసాగింది నిరాశ పెనుభూతంలా చోటు చేసుకోనారంభించింది సునీత ఇలా చేస్తుందంటే నమ్మలేకుండా ఉన్నాడు తనంటే సునీకి ఏ అభిప్రాయం లేదేమో తన గురించి అసలు ఆలోచించలేదేమో అందుకే తనని చూసి మీరా అని ఆశ్చర్యపోయిందేమో అలా అనుకునేసరికి ఒంట్లో శక్తి అంతా ఏ శక్తితో ఒక్కసారిగా లాగేసినట్టు అనిపించింది భాస్కర్ మెల్లగా గుడి ఆవరణలోకి వచ్చాడు గన్నేరు చెట్టు కింద దిమ్మ మీద కూర్చున్నాడు ఆ రోజు శనివారం అవడం వల్ల గుడిలోకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు పూజారి హడావిడిగా ఉన్నాడు దేవుని దర్శనం చేసుకొని ఓసారి కూర్చుని వెళ్ళాలన్నట్లు అక్కడక్కడ జనం ఓసారి కూర్చొని లేస్తున్నారు భాస్కర్ అలా కదలకుండా కూర్చోవడం ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు సునీత మెల్లగా రావడం సునీత రాక కోసం ఎదురు చూసి చూసి నిరాశ చెందిన భాస్కర్ అంత గుర్తించలేదు మోకాళ్ళ మీద చేతులాంచుకొని పరాగ్గా కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నారేం వినిపించి వినిపించకుండా వినపడంతో పరాగ్గా ఉన్న భాస్కర్ ఉలికిపాటుగా తలెత్తాడు సునీత తనకేసే చూస్తూ నిలబడి ఉంది భాస్కర్ తలెత్తగానే తెల్లని పలువరుస తడుక్కుమనేలా నవ్వింది ఆ నవ్వు చూసేసరికి ఇంత క్రితం వరకు పడిన బాధనంతటినీ మర్చిపోయాడు నిరాశంతా ఒక్కసారిగా మాయమైనట్లు అనిపించింది దిగ్గున లేచి నిలబడ్డాడు సునీ అనబోయాడు సునీత పక్కన ఇంకో అమ్మాయి ఉండటంతో అతని నోటికి తాళం పడింది మళ్ళీ రెట్టింపుగా నిరుత్సాహం కలిగింది మా పెద్దమ్మగారమ్మాయి చంచరా అని మన వీధికి చివర ఇల్లు వీళ్ళది అంటూ పరిచయం చేసింది ఒకరినొకరికి ఆ అమ్మాయి నమస్తే అంటే భాస్కర్ కూడా నమస్తే అన్నాడు యాంత్రికంగా ఆ అమ్మాయి ఎదురుగా మనసు విప్పి మాట్లాడలేడు ఎన్నో మాట్లాడాలని ఊహించిన అతని ఆలోచనలన్నీ తలక్రిందులైనాయి చూస్తాను అని అనుకోకుండానే హఠాత్తుగా కలిసింది ఎన్నో మాట్లాడాలనుకున్నాడు ఒక్కసారిగా మాట్లాడలేకుండా అయింది భాస్కర్కి ఒక్కసారిగా నీరసంగా అనిపించింది మీకు సెలవులా సునీత అడిగింది సునీత అలా మీరు అంటే చాలా బాధగా అనిపించింది పక్కన అమ్మాయి లేకపోతే మీరు అన్నందుకు సంగతి ఏమిటో తేల్చి పారేసేవాడు నీ చదువు ఎలా ఉంది అక్కడే చదువుతావా అని కూర్చోండి నిలబడే మాట్లాడతారేం ఇద్దరినీ ఉద్దేశించి అన్నాడు వెళ్ళిపోతాం మిమ్మల్ని ఇక్కడ చూసి ఇలా వచ్చానో నవ్వుతూ అంది ఆ ఇద్దరిని చంచల చాలా కుతూహలంగా చూస్తోంది చంచలకి బాయ్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు ఒకరినొకరు కలుసుకోగానే చకచకా మాట్లాడుకుంటారు వీళ్ళేమిటి లెక్క పెట్టుకున్నట్లుగా మాట్లాడుకుంటారు అని ఆశ్చర్యంగా చూస్తోంది భాస్కర్ సునీత కలయిక ఇంత ఇబ్బందిగా ముగుస్తుందని అనుకోలేదు సునీత తప్పకుండా వస్తుందని మనసు విప్పి మాట్లాడొచ్చని అనుకున్నాడు ఆ సమయం కోసం క్షణక్షణం ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు వాళ్ళిద్దరూ మూగవాళ్లలా అలా నిలబడితే చంచలే భాస్కర్ని ఏం చదువుతున్నారని ఎక్కడుంటున్నారని అడిగింది భాస్కర్ చంచల అడిగిన వాటికి జవాబిచ్చాడు సునీత ముఖం ఎప్పట్లాగా నిర్మలంగానే ఉంది చంచల ఏ కారణం చేతనైనా ఒక్క ఐదు నిమిషాలైనా అక్కడి నుండి వెళ్తుందేమో సునీతతో హాయిగా మాట్లాడాలనుకున్నాడు ఆ అమ్మాయి వెళ్లేలా కనబడలేదు నువ్వు చాలా మారిపోయావు అన్నాడు ఆఖరికి మీరు చాలా మారిపోయారు నేను అసలు మొదట గుర్తుపట్టనే లేదు మీరు నవ్వినప్పుడు ఆ పళ్ళ మధ్య సందు చూసేసరికి గుర్తుపట్టాను మీ కంఠం కూడా చాలా మారిపోయింది అంది నవ్వుతూ సునీత అలా నవ్వుతూ మాట్లాడితే ఎంత సంతోషంగా అనిపించిందో సునీత మీరు మీరు అని సంబోధిస్తుంటే అంత బాధగా అనిపిస్తోంది అదివరకులాగే సంతోషంగా మాట్లాడుతోంది ఆ కళ్ళల్లో అదివరకటి స్నేహభావమే ఉంది కొత్తగా ఈ సంబోధన ఏమిటి అతనికి సంతోషంగానూ ఉంది బాధగాను ఉంది పది నిమిషాలు ఏవో మామూలు మాటలు జరిగాయి వారి మధ్య ఇంకా వెళ్తాం అంది సునీత అప్పుడే సునీత వెళ్ళడం భాస్కర్కి ఇష్టం లేదు పక్కన అమ్మాయి లేకపోతే రెక్క పట్టుకొని కూర్చోబెట్టేవాడు కానీ ఇప్పుడేమీ అనలేక సరే అన్నాడు కాస్త శ్రద్ధగా గమనిస్తే అతని స్వరంలో చెప్పలేనంత నిస్పృహ ఉందని ఎవరైనా ఇట్టే గ్రహించేయగలరు సరే అన్నట్టు తల ఊపాడు భాస్కర్ చంచల కూడా భాస్కర్కి చెప్పింది సునీత వెళ్తూ మరోసారి వెళ్తాను అని చెప్పింది సరే అన్నాడు సునీతనే చూస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు భాస్కర్ అక్కడే కూర్చుండిపోయాడు అతని బుర్రలో ఎన్నో ప్రశ్నలు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చింది అనుకోకుండా ఆ అమ్మాయి వచ్చిందా సునీత తీసుకొచ్చిందా సునీత ఒక్కతి వస్తే తను ఫ్రీగా మాట్లాడేవాడు అతని మనసు ఒక్కసారిగా వెల్తీగా అయిపోయింది అంత నిరాశలోనూ చాలా రోజులకి సునీతతో మాట్లాడాను అనే ఆశాకిరణం కొంత ఓదార్పునిస్తోంది సునీత ఏదో భయంతో చంచలని తీసుకురాలేదు వాళ్ళు ఈ ఉదయమే వచ్చారు భాస్కర్ తప్పకుండా రమ్మన్నాడు తను వస్తానని అంది వస్తానని వెళ్ళకపోవడం సునీతకి నచ్చలేదు తండ్రికి తెలిస్తే చంపుతాడు వెళ్ళకపోతే భాస్కర్ ఏమనుకుంటాడో ఇంటి నిండా చుట్టాలు ఎలా వెళ్లాలో తెలియలేదు ఎవరి మనసు బాధ పెట్టలేని సునీత వెళ్ళడానికి ఉండదేమోనని చాలా బాధపడింది ఆఖరికి ఓ ఉపా ఓ ఉపాయం తట్టింది చంచల నేను గుడికి వెళ్తాను వస్తే నువ్వురా అంది ఇంట్లో ఏం తోచని చంచల సరే అని కూడా వచ్చింది సునీత మనసులో భాస్కర్ అంటే స్నేహభావం ఉంది అతనంటే అందరిలా నిరసన కానీ కోపం కానీ లేవు గౌరవం ఉంది కానీ భాస్కర్కి సునీత్ అంటే స్నేహభావంతో పాటు ప్రత్యేకమైన అభిమానం ఉంది అందుకే సునీత్తో ఏమీ మాట్లాడడానికి లేకపోయిందే అని బాధపడుతున్నాడు తర్వాత ఐదారు నెలల తర్వాత చిరంజీవి పెళ్లికి వచ్చాడు భాస్కర్ అప్పుడు అతనికి తెలిసింది సునీత తల్లి పోయిందని సునీత ఇక్కడే ఉందని సునీత తల్లి పోయిందని తెలిసి బాధపడ్డాడు సునీతని పలకరించి ఓదార్చాలనిపించింది వాళ్ళింటికి వెళ్లే చనువు లేదు సునీత కనపడలేదు సునీత ఊళ్ళో ఉండి కూడా కనపడక అతని మనసు గిలగిలలాడింది సుబ్బడు కనిపించినప్పుడు సుబ్బ అమ్మాయి గారు ఎలా ఉన్నారు అని అడిగాడు చాలా దిగులు పడిపోనారండి పరీక్షలప్పుడే అమ్మగారి పోవడంతో పరీక్షలు రాయలేదండి ఇంకా చదివించరటండి సునీత ఎంత దిగులుగా ఉందో సుబ్బడు అంత దిగులుగా చెప్పాడు భాస్కర్ చాలా బాధపడ్డాడు కాసేపు తటపటాయించి అమ్మాయి గారితో ఏం బాధపడవద్దన్నానని చెప్పు అన్నాడు సునీతకి తను వచ్చినట్టు తెలుస్తుంది వీలైతే కలుస్తుంది అనుకున్నాడు భాస్కర్ ఎలాగైనా ఒకసారి సునీతను చూడాలని రామాలయానికి వెళ్ళాడు రెండు మూడు సార్లు పని కట్టుకొని వాళ్ళ గుమ్మం ముందు నుంచి వెళ్ళాడు సునీత కనబడలేదు గుమ్మంలో నిలబడితేనో గుడికి వస్తేనో కనబడాలి కానీ ఆ పల్లెటూరిలో ఆడపిల్లలు షికార్ కంటూ బయటికి రారు సునీతని ఎలా కలవాలో అర్థం కాలేదు గౌరమ్మ పోవడంతో నారాయణమూర్తి గారు వెళ్లడం సానుభూతి చూపడంతో మళ్ళీ కాస్త కలిసిమెలిసి మాట్లాడుకోసాగారు చిరంజీవి పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది పెళ్లివారికి ఎంతో ఘనంగా స్వాగతం పలికేసరికి నారాయణమూర్తి గారికి చాలా గర్వంగా అనిపించింది ముహూర్తం అవగానే ఊరు నుండి వచ్చిన వారంతా వెళ్ళిపోయారు పెళ్ళైపోయాక ఇంకా పెళ్లివారిని ఎవరూ లెక్క చేయలేదు కొంచెం నిర్లక్ష్యంగా కూడా ప్రవర్తించారు నారాయణమూర్తిగారు మొదట తెల్లబోయారు ఆ తర్వాత కోపంతో చిందులు తొక్కారు చిరంజీవి పెళ్లికి ముందు భారమంతా తండ్రి మీద ఎలా వేశాడో ఇప్పుడు అతని ధ్యాసంతా భార్య మీదే భార్యే లోకం ఇంకే గొడవలు పట్టించుకోలేదు పెళ్లివారు అల్లుడికి సకల మర్యాదలు చేసి ఉన్నవారు స్నానానికి నీళ్లు లేవన్నా పట్టించుకోకుండా సతాయించారు నారాయణమూర్తి గారికి బంధువుల్లో చాలా అవమానంగా అనిపించింది ఈ నిర్లక్ష్యానికి భాస్కర్కి ఒళ్ళు మండింది ఇది వాళ్ళు కావాలని చేస్తున్నట్లుగా అనిపించింది భాస్కర్ ఏదో అనబోయేసరికి నారాయణమూర్తి గారు భాస్కర్ వెళ్ళు ఆ విషయాలు నేను చూసుకుంటాను అంటూ గట్టిగానే కేకలేశారు ఆయన అసలే అవమానంతో ఉడికిపోతున్నారు ఆ కోపంలో భాస్కర్ని తిట్టారు ఎవరు వారిస్తున్నా వినకుండా భాస్కర్ వచ్చేశాడు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు మాట మాట అనుకున్నారు వాదించుకున్నారు ఆఖరికి మధ్యవర్తులు కలగజేసుకుని రాజీ కుదిర్చారు ఆ మర్నాడు పెళ్లి కూతుర్ని తీసుకొని ఇంటికి వచ్చారు ఆ రోజు కొత్త దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయించి ఊరంతా భోజనాలకు పిలిచారు ఊళ్ళో పెద్దలు పిల్లలు అందరూ వచ్చారు భాస్కర్ కళ్ళు సునీత కోసం గాలిస్తున్నాయి ఎంతోమంది వచ్చారు కానీ వాళ్లల్లో సునీత కనపడలేదు అతనికి చాలా నిరుత్సాహంగా బాధగా అనిపించింది తనిక్కడ ఉన్నాడని తెలుసు ఒక్కసారి రాకూడదు సునీతకి తనంటే ఇష్టం లేదేమో అదే అయ్యుంటుంది మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదని అనుకోవచ్చు తండ్రి ఏమంటాడోనని భయం ఉండొచ్చు ఇప్పుడు రావచ్చుగా నిజంగా తనంటే సునీతకి ఇష్టం లేదా రండి రండి ఏమిటమ్మా నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వచ్చావు సునీత ఇలా వచ్చి కూర్చోండి ఈశ్వరమ్మ గొంతు విని భాస్కర్ తల తిప్పి చూశాడు సరిగ్గా అప్పుడే సునీత అతని కేసు చూసింది భాస్కర్ నవ్వాడు పలకరింపుగా సునీత పెదవులు విడి విడకుండా నవ్వింది భాస్కర్కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుగా అనిపించింది సునీతను చాలా పరీక్షగా చూశాడు బాగా చిక్కింది కళ్ళల్లో ఏదో దిగులు గూడు కట్టుకున్నట్లుగా ఉంది సునీతతో మాట్లాడదామంటే ఐదారుగురు ఉన్నారు తను మాట్లాడిస్తే సునీత ఏమనుకుంటుందోనని కొంచెం వెనుకాడాడు భాస్కర్ అంత క్రితం వడ్డన చేస్తున్నా అంత హుషారుగా లేడు భాస్కర్ ఇప్పుడు అతని వడ్డనలో చురుకుదనం వచ్చింది హడావిడి చేస్తూ అందర్నీ పరుగులు పెట్టించసాగాడు ఆ బంతిలో పిల్లలు పెద్దలు కలిపి ఓ ముప్పై మంది దాకా అయినారు వాళ్లల్లో లింగమ్మ గారు కూడా ఉంది భాస్కర్ అందరినీ పరుగులు పెట్టిస్తుంటే ఆవిడ నవ్వుతూ అంది ఏ రోయ్ నువ్వెప్పుడు పెడతావు పప్పన్నం బాగుంది అమ్మమ్మ ఇప్పుడు నీకు పప్పు అన్నం పెట్టింది నేనేగా అయినా వడ్డన మొదలెట్టిన దగ్గర నుండి నేను పప్పు అన్నమే వడ్డిస్తున్నాను ఆవిడ అన్నమాట అర్థమైనా అర్థం కానట్టే అలా అన్నాడు అలా అంటూ సునీత కేసు చూశాడు భాస్కర్ అందరూ గొల్లున నవ్వారు సునీత ముసిముసిగా నవ్వింది ఒట్టే అమాయకుడు ముద్దుగా అని మళ్ళీ అంది ఇలా వడ్డించడం కాదురా నీ పెళ్ళి పప్పన్నం ఎప్పుడు పెడతావని అడుగుతున్నాను అంది నువ్వెప్పుడంటే అప్పుడే అలా అంటూ సునీత కేసు చూశాడు అతను ఏమంటాడోనని అందరితో పాటు సునీత అతని కేసు చూస్తోంది భాస్కర్ తన కేసు చూడడంతో చూపులు మళ్ళించుకుంది ఆహా అటైతే నేను చూస్తాను నీకు పిల్లని అంది తప్పకుండా అన్నాడు అలాగే చూస్తూ భాస్కర్ అన్న తీరుకి అందరూ నవ్వారు వడ్డన హుషారుగా జరిగింది అందులో ఆ బంతులోని వారు కాస్త పరిచయిస్తులేమో సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేసాగారు భాస్కర్ అందరికీ అడిగినట్టే సునీతను కూడా మీకు కొంచెం కూరండి కొంచెం పప్పు వేస్తానండి అని వత్తి పలికేవాడు సునీతకి చాలా మొహమాటంగా ఉంది ఎప్పుడో చిన్నప్పుడు ఇలా భోజనాలకు వెళ్ళిన తల్లి వైద్యం గురించి ఆ తర్వాత చదువు గురించి రాజమండ్రిలోనే ఉండడం వల్ల ఈ అలవాటు తప్పింది ఇప్పుడు వెళ్ళనంటే బామ్మగారు తిట్టింది దేనికి పిలిచినా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వెళ్ళాలి వెళ్ళు అని ఇంకా తప్పనిసరిగా వచ్చింది భాస్కర్ అలా అడుగుతుంటే అబ్బే వద్దండి అంటూ చేయి అడ్డు పెట్టేసేది అలా చేయి అడ్డుపెట్టినా భాస్కర్ రెండు మూడు సార్లు వేసేవాడు నిజంగా వద్దు అంటూ ఓసారి తలెత్తింది అలా తలెత్తిన సునీత అతని కళ్ళల్లో అభిమానం లాంటిది కనిపించడంతో పారేస్తే ఏమనుకుంటాడోనని అక్కర్లేకపోయినా మొహమాటానికి బలవంతంగా తినింది ఇది భాస్కర్ గ్రహించి తన పొరపాటు గ్రహించి ఇంకా బలవంతంగా వెయ్యలేదు వాళ్ళు సాయంత్రం వరకు అలాగే భోజనాలు చేస్తూ కూర్చుంటే అనిపించింది భాస్కర్కి భోజనాలు అయిపోతే సునీత వెళ్ళిపోతుంది అతనికి దిగులుగా అనిపించింది అందరు భోజనాలు అయిపోయాయి దమయంతి వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చి తాంబూలాలు ఇచ్చి కాసేపు కూర్చుని వెళ్ళమని చేపలు పరిచింది రంగమ్మగారు వాళ్ళు కూర్చున్నారు సునీత వెళ్ళిపోతానంటే లింగమ్మగారు చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టేసింది కూర్చోవే పిల్ల ఏమిటి తొందర పడిపోతున్నావు నీ పెళ్ళికి వస్తే అన్నం తిరగానే పొమ్మంటావేమిటి అంది ఆకులకి సున్నం రాసుకుంటూ సునీత తలదించుకుంది సునీత కాస్త విడిగా కనబడుతుందేమోనని భాస్కర్ ఎంతగానో చూశాడు కుదరలేదు కాసేపు కూర్చుని వాళ్లతోనే వెళ్ళిపోయింది ఇంకో నాలుగు రోజులున్నా సునీత కనబడలేదు భాస్కర్ వెళ్ళిపోయాడు రోజులు గడిచిపోతున్నాయి భాస్కర్ మనసులో సునీత రూపం ఇంతై ఇంతయి అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతోంది కానీ వీసమెత్తైనా తరగలేదు అతను సెలవులకి వచ్చినా ఏ పేరంటానికి వెళ్తునో ఏ గుడికి వెళ్తునో నలుగురిలో కనిపించేది ఆ కళ్ళల్లో తన మీద ఎప్పుడూ భావం భాస్కర్ చూడలేదు ఆ కళ్ళెప్పుడూ స్నేహంగానే చూసేవి ఆ చూపులే అతనికి ఎంతో ఊరటగా ఉండేవి అది పల్లెటూరు కావడం వల్ల భాస్కర్ ఎంత ధైర్యం గలవాడైనా సునీత ఇంటికి వెళ్ళడానికి లేదు ఆయన దగ్గర చనువులేదు వాళ్ల మగపిల్లలు చిన్నప్పటి నుండి వేరే ఊళ్ళలో ఉండి చదువుకునేవారు వాళ్లతో పరిచయం అస్సలు లేదు తను తెగించి సునీతని పలకరిస్తే చూసిన వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు ఇదిగో పులి అంటే అదిగో తోక అని కథలు అల్లుతారు దేనికైనా తప్ తప్పు చేయనప్పుడు తనకేం అని తను భరిస్తాడు కానీ సునీత సునీత హృదయాలు ఆడపిల్ల తన మూలంగా సునీతకి ఏ నింద వచ్చినా సునీత ఏమాత్రం బాధపడినా తను భరించలేడు అందుకే సునీత కనిపించిన చిరునవ్వుతోనే పలకరించి సంతృప్తి పడేవాడు తండ్రి పాత పద్ధతిలోనే ఉన్నాడు వయసు పెరుగుతున్నా ఆయన బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు దమయంతికి అదివరకటి కన్నా తిక్క ఎక్కువైంది చిరంజీవి భార్య ఎప్పుడు వచ్చినా నాలుగు రోజులు కూడా ఉండదు వచ్చిన మహారాణిలా గది విడిచి బయటికి రాదు దాంతో ఈశ్వరమ్మ స్వంత అత్తగారిలా పెత్తనం చెలాయిస్తుంది అప్పుడు ఇద్దరు కోడళ్ళు ఏకమై ఆవిడ మీద విరుచుకుపడతారు దాంతో ఆవిడ బుడి బుడి దీర్ఘాలు తీస్తూ గారికి చెప్తుంది ఆయన్ని అన్న మా మాట పడతారు గాని అని పల్లెత్తు మాట అన్నా ఆయన సహించరు ఆవిడ మీ అత్తగారు పోయినప్పటి నుండి ఈ ఇంటికి ఎంత చేసింది చేసిన వాళ్ళని మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది అవసరం తీరే వరకు చేయించుకొని ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది కొంచెం ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకోండి అని జాడించారు పెద్ద కోడలు సనుక్కుంది చిన్న కోడలు ఆ సాయంత్రమే పుట్టింటికి వెళ్ళిపోయింది పెద్ద కోడలు సనుక్కున్నా చిన్న కోడలు అలిగి పుట్టింటికి వెళ్ళినా ఆయనేమీ లెక్క చేయలేదు తను ఎవరి మీద ఆధారపడలేదు కాబట్టి తను ఎవరికి ఏ విషయంలోనూ ఒదిగి ఉండక్కర్లేదని ఆయన అభిప్రాయం ఆయన చరిత్ర ఆ ఊళ్ళో అందరికీ తెలుసు అందరూ చాటున చెవులు కొనుక్కుంటారు దేనికి ఆయన లెక్క చేయరు భాస్కర్ చదువైపోయింది భాస్కర్ ఇంటికి వచ్చాడంటే నారాయణమూర్తి గారికి సగం స్వతంత్రం పోయినట్లుగా అనిపిస్తుంది ఆయన ఏ విధంగా వ్యవహరించినా ఆయన ఇష్టం ఆయింది అనుకుని అన్నగారులు ఊరుకున్నట్లుగా భాస్కర్ ఊరుకోలేడు ఒకవేళ ఊరుకున్నా ఆ ముఖంలో అయిష్టత అప్రసన్నత ఆయన్ని వెనక్కి తగ్గేలా చేస్తాయి భాస్కర్ వస్తాడంటేనే ఈశ్వరమ్మకి గుండె దడ భాస్కర్ రాగానే నారాయణమూర్తి గారు చెప్పేశారు పేపర్ చూసుకుంటూ ఉద్యోగాలకి అప్లై చేయడం చూసుకుంటూ ఉండు ఓళ్ళో గొడవలు నీకనవసరం భాస్కర్ మాట్లాడలేదు తండ్రికేసి ఓసారి చూసి చూపులు మళ్లించుకున్నాడు ఆ మధ్య జరిగిన ఎలక్షన్ల గొడవలతో నారాయణమూర్తి గారు గణపతిరావు గారు ముభావంగానే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు చెరో పార్టీ అభిమానులు ఎలక్షన్లు వచ్చాయంటే అసలు వ్యక్తులు ఎలా ఉన్నా మధ్యవాళ్ళు కొట్టుకోవడం వాళ్ల కర్మకాలితే ఒక్కొక్కరి ప్రాణాలు కోల్పోవడం ఏమంత వింతైన విషయం కాదు అలాగే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఘర్షణ పడడంతో నలుగురు ఐదుగురికి బాగా దెబ్బలు తగిలినాయి ఒకతను చాలా సీరియస్ అయిపోవడంతో పెద్ద కొట్లాట అయింది నారాయణమూర్తి గారు గణపతిరావు గారు మాటా మాట అనుకున్నారు అప్పట్నుండి ఒకరికొకరు ఎదురుపడితే ముభావంగా మాట్లాడుకుంటారు అంతే ఊరికే కూర్చోవడం అలవాట్లేని భాస్కర్ పొలం వెళ్ళేవాడు చెరుకు తోటకి వెళ్ళేవాడు కొబ్బరి తోటలో కాయలు దింపించడం అలాంటివి కూడా చేసేవాడు కానీ ఎవరు దొంగెత్తులు వేసినా ఊరుకోడు అడగకుండా ఎవరూ ఏది అతని కన్నుగప్పి పూచిక పుల్ల కూడా పట్టుకెళ్లలేరు వీరమ్మ ఎప్పుడో పొలంలో పని మానేసింది కానీ తనకేం వచ్చినా వచ్చి దర్జాగా పట్టుకెళ్తుంది దబాయించి మరీ పట్టుకెళ్తుంది ఒక్కసారి అలవాటు ప్రకారం మనిషి చేత దర్జాగా పట్టించుకెళ్తుంటే భాస్కర్ కంటబడి నిలేశాడు వీరమ్మ భాస్కర్ కేసి నీ లెక్కేమిటన్నట్లు చూసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది భాస్కర్కి ఒళ్ళు మండిపోయింది పొలంలో పని మానేసి కూడా ఆ నిర్లక్ష్యం ఏమిటని మండిపడ్డాడు కోటయ్య ఏదో సర్ది చెప్పబోతే కసిరి కొట్టాడు ఈ గొడవ నారాయణమూర్తి గారి వరకు వెళ్ళి పెద్ద గొడవైంది గారు డబ్బిచ్చి ఎప్పట్లా ఊరు పంపబోతే భాస్కర్ ఎక్కడికి వెళ్ళనన్నాడు భాస్కర్కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి నారాయణమూర్తి గారు కోరుకున్న కట్నం ఇస్తామని మరీ వస్తున్నారు భాస్కర్ ఏ పిల్లని చూడ్డానికి వెళ్ళలేదు ఏం ఎందుకని పిల్లని చూడు నచ్చితేనే చేసుకో అన్నాడు ఉద్యోగం రాందే చేసుకోను అన్నాడు తండ్రి అస్తమాను పీక్కు తినకుండా తను పెళ్లి చేసుకుంటే సునీతనే లేకపోతే తను పెళ్ళే చేసుకోడు అనుకున్నాడు అతని నుండా అతని మనసు నిండా సునీత రూపమే నిండి ఉంది సునీత కనిపిస్తే భాస్కర్ పలకరింపుగా నవ్వితే తను నవ్వుతుంది లేకపోతే మౌనంగా చూస్తుంది ఆ చూపుల్లో ఎప్పుడూ అభిమానం ఉంటుంది భాస్కర్కి చిన్నప్పటి దూకుడు పోలేదని సునీతకి ఈ మధ్యనే అర్థమైంది ఎటువంటి అన్యాయాన్ని అతను సహించడు తనని ఎవరూ పల్లెత్తు మాట అన్నా అన్నవాళ్ళని వదిలిపెట్టడు అని కూడా గ్రహించింది భాస్కర్ గురించి ఊళ్ళో అందరూ మళ్ళీ వింతగా చెప్పుకునేవారు ఆ వాడు మొదట్ నుండి అదే రకం చదువు పేరుతో ఇక్కడ లేడు కాబట్టి బుద్ధిమంతుడయ్యాడని మీరు అనుకుంటున్నారు వీడు ఆ చదివే చోట కూడా ఇలాగే తగువులాడేవాడట అందుకే తండ్రి అస్తమానం వెళ్ళొచ్చేవాడు తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండలేవు ఈ మధ్య నారాయణమూర్తి గారంటే పడకపోవడం వల్ల గణక గణపతిరావు గారు అన్నారు వెటకారంగా ఎందుకో సునీతకి బాధగా అనిపించేది ఎందుకు అంతమంది చేత మాటలు పడతాడు కన్న తండ్రి కూడా అర్థం చేసుకోలేకపోయాక ఎందుకు కలిగజేసుకుంటాడు కలగజేసుకొని ఇన్ని మాటలు ఎందుకు పడతాడు అనిపించేది చిన్నప్పుడు భాస్కర్ గురించి ఎలా చెప్పుకునేవారో ఇప్పుడు ఆ ఊళ్ళో మళ్ళీ అలా చెప్పుకోసాగారు వెంకయ్య గారు భాస్కర్ ఆ రోజు మనవణ్ణి ప్రమాదం నుండి కాపాడినప్పటి నుండి భాస్కర్ మీద కొంచెం కోపం ఉన్నా పైకేమీ తేలడం లేదు ఆ చిన్నతనం పొంగే వయసు అలాంటి మాటలతో దాటేస్తాడు కానీ వరకులా మండిపడడు ఆ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏడాది కన్నా చాలా బాగా చేశారు భాస్కర్ వాళ్ళు కుర్రవాళ్ళంతా కలిసి చందాలు పోగు చేసి అన్ని వయసుల వారిని ఆకట్టుకనేలా ఆకట్టుకునేలా రకరకాల ప్రోగ్రాంలు పెట్టారు ఇల్లు విడిచి బయటికి రానివారు కూడా కదలిక కలిగి వచ్చి ఆ ప్రోగ్రాంలు ఆలకించి మరీ వెళ్ళారు దేవుడి కళ్యాణం రోజున సునీత తన స్నేహితులతో వచ్చింది హడావిడిగా తిరుగుతున్న భాస్కర్ని చూసింది భాస్కర్ ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే చాలా వింతగా అనిపించింది రామాలయానికి వచ్చినా ఎప్పుడూ లోపలికి వచ్చి దేవుడికి దండం పెట్టని భాస్కర్ ఈ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొంటుంటే ఆశ్చర్యంగా అనిపించింది సునీతకి భాస్కర్ ఈ ఊరు వదిలి వెళ్ళినా ఈ ఊరు వదిలి వెళ్ళాక మళ్ళీ ఇప్పుడే శ్రీరామనవమికి ఉన్నాడు భాస్కర్ ఏదైనా చెయ్యాలనుకుంటే ఎంత పట్టుదలగా చేస్తాడో అందరికీ తెలిసిందే కుర్రవాళ్ళందరూ భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ వచ్చి తీరాలని పట్టుబట్టారు భాస్కర్ మొదట ఒప్పుకోలేదు తినడానికి అలవాటు పడిన వాళ్ళకి దేవుడి సొమ్మైనా భయం ఉండదు గట్టిగా లెంపలు వాయించేసుకుని దేవుడి డబ్బు జేబులో వేసేసుకుంటున్నారు ఈసారి అలా జరగటానికి వీల్లేదు ఈ చుట్టుపక్కల గ్రామాల కన్నా మనందరం కలిసికట్టుగా నిలబడి బ్రహ్మాండంగా చెయ్యాలి నువ్వు రంగంలోకి దిగావంటే కాస్త భయపడతారు కొంతైనా తినడం తగ్గిస్తారు అన్నారు వాళ్ళు ఒక పనికి అని చందాలు వసూలు చేసి అన్యాయంగా జేబులో వేసుకుంటున్నారు అనేసరికి భాస్కర్కి కోపం వచ్చింది వెంటనే సరే అన్నాడు ఎందుకో హడావిడిగా అటు కేసి వచ్చిన భాస్కర్ సునీతను చూశాడు సునీతను చూడగానే మీట నొక్కినట్లు ఆగిపోయాడు పలకరింపుగా నవ్వుతూ బావున్నావా అని అడిగాడు ఆ చాలా బిజీగా ఉన్నారు అంటూ నవ్వింది అతను సునీత పక్కన ఎవరైనా ఉన్నారేమోనని చూశాడు సునీత ఫ్రెండ్సు తలోచోట ఇంకెవరో పలకరించడంతో అటు వెళ్ళారు ఇది గ్రహించిన భాస్కర్ ఇదే సమయమని అడిగాడు నిన్నేమని పిలవాలి సునీత అర్థం కానట్టు చూసింది అలా కొత్తగా అడుగుతున్నారేమిటి అంది మరి నువ్వు కొత్తగా అండి మీరు అని మన్నిస్తున్నావు కదా అందుకే అడుగుతున్నాను నువ్వు చాలా మారిపోయావు అతని స్వరంలో నిష్ఠూరం తొంగి చూసింది కళ్ళల్లో లీలగా బాధ రెపరెపలాడింది సునీత కంగారుగా అంది నేనేం మారలేదు అప్పటి సునీతనే మీరు మామూలుగానే పిలవచ్చును నేనేమి అనుకోను మరి నన్ను కొత్తగా అండి అని ఎందుకంటున్నావు సునీత కేసు చూస్తూ అడిగాడు అదా అని నవ్వింది ఆ నవ్వు నిర్మలంగానే ఉంది పెద్దవాళ్ళని గౌరవించడంలో తప్పులేదుగా మీరు గౌరవించే వ్యక్తిలాగే కనిపించారు ఇందులో తప్పేముంది అని నవ్వింది సునీత అలా నవ్వుతుంటే ఎంతసేపైనా ఎన్ని యుగాలైనా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది నా పట్ల నీకైనా గౌరవభావం కలగడం నిజంగా నా అదృష్టం నీ మనసులో ఆ గౌరవం ఉంటే చాలు నన్ను ఎప్పట్లానే పిలుసుని నువ్వు నన్ను అలా అండి అంటుంటే నాకు వినడానికి బాగుండలేదు నాకెందుకో అలా అలవాటైపోయింది ప్లీజ్ ఏమనుకోవద్దు అంది భాస్కర్ సునీత కళ్ళలోకి చూశాడు ఆ చూపులు ఎప్పట్లా స్నేహంగా ఆత్మీయంగానే ఉన్నాయి కళ్యాణం అయ్యే వరకు ఉంటావా రోజు ప్రోగ్రామ్స్కి తప్పకుండా రాసుని వస్తావా ఎవరైనా వస్తే వస్తాను సునీత అంటూ ఎవరో పిలవడంతో వస్తాను అనేసి వెళ్ళిపోయింది భాస్కర్ మనసు సంతోషంతో నాట్యం చేసింది ఇన్నాళ్లకి సునీత నాలుగు మాటలు మాట్లాడింది సునీతకి తనంటే గౌరవ భావం ఉంది అస్సలు కోపం లేదు చిన్న పిల్లాడేలా అనుకున్నాడు భాస్కర్ అతను గబగబా ఇంటికెళ్ళి పది నిమిషాల్లో మళ్ళీ వచ్చేశాడు అతని కళ్ళు సునీత కోసం గాలించాయి లింగమ్మ గారి పక్కన కూర్చుంది పక్కన వెంకయ్య గారి మనవరాలు రత్తాలు ఇంకో అమ్మాయి ఉన్నారు ఆ రత్తాలు వచ్చినప్పటి నుంచి భాస్కర్ని ఓ రౌడీని చూసినట్టు ఈసరింపుగా చూస్తుంది చిన్నతనం నుండి ఆ పిల్ల మనసులో నుండి ఆ అభిప్రాయం తొలగిపోలేదు డబ్బు స్వాహా చేయడానికి లేని కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ తప్పు జరుగుతుందా ఎప్పుడు పట్టేద్దామా అని భాస్కర్ గ్యాంగ్ నిర్వహించే పనులని భూతద్దాల్లోంచి గమనిస్తున్నారు కథ కొనసాగుతుంది